కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వారికి పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇంట్లో సంపాదించే వ్యక్తి కోవిడ్ బారిన పడి మృతి చెందితే ఆ కుటుంబాలకు ఈ లబ్ధి చేకూరనుంది. ఉద్యోగి రోజువారీ వేతనంలో 90% మొత్తాన్ని ఆ కుటుంబానికి ప్రభుత్వం పెన్షన్ గా అందించనుంది. గతేడాది మార్చి 24 నుంచి మార్చి 24, 2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే కోవిడ్ తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈడీఎల్ఐ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పథకం కింద వర్తించే బీమా ప్రయోజనాలపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గరిష్ట బీమా మొత్తాన్ని 6 లక్షల నుంచి 7 లక్షలకు, కనీస బీమా మొత్తాన్ని 2.5 లక్షలుగా పునరుద్ధరించింది. గతేడాది ఫిబ్రవరి 15 నుంచి వచ్చే 3 ఏళ్ల పాటు ఇది వర్తిస్తుంది. సాధారణ కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేస్తుందని స్పష్టం చేసింది. ఇక మరోవైపు తాజాగా పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అనాథ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేనాటికి వారి పేరిట 10 లక్షల కార్పస్ ఫండ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి 5 ఏళ్ల పాటు ప్రతి నెల వారికి స్టైఫండ్ అందిస్తుంది. పిల్లలకు 23 ఏళ్ల వయసు వచ్చాక ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని వారికి అందిస్తారు. దాన్ని వ్యక్తిగత ఖర్చులకు, చదువులకు లేదా వృత్తిపరమైన అవసరాలకు ఎలాగైనా వాడుకోవచ్చు. ఈ పథకం ద్వారా అనాథ పిల్లలకు ఉచిత విద్య, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ఆరోగ్య బీమా కూడా అందించనున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులకు విద్యా రుణాలపై వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. చదువులకు స్కాలర్షిప్స్ కూడా అందిస్తుంది. దేశంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయిన ఎంతో మంది చిన్నారులకు ఈ పథకం లబ్ధి చేకూర్చనుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ఇదే తరహా పథకాలను ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పుడు అదే బాటలో కేంద్ర ప్రభుత్వం కూడా నడవటం గమనార్హం. ఈ పథకం ద్వారా అనాథ పిల్లలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సైనిక్ స్కూల్స్, నవోదయ విద్యాలయాలు తదితర విద్యా సంస్థల్లో ఉచిత విద్య అందిస్తారు. ఒకవేళ చిన్నారులు వారి తాతలు లేదా ఇతర కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఉంటే వారికి సమీపంలోని కేంద్రీయ విద్యాలయాలు లేదా ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. ఒకవేళ చిన్నారులు ప్రైవేట్ స్కూల్లో చేరితే వారి చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే పీఎం కేర్స్ నుంచి అందిస్తుంది. చదువుకు మాత్రమే కాదు, యూనిఫామ్, పుస్తకాలకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం వర్తించే పిల్లలు భవిష్యత్తులో ఇండియాలోనే ఉన్నత చదువులు చదవాలనుకుంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే వారికి విద్యా రుణాలు అందజేస్తారు. అయితే ఆ రుణాలపై వడ్డీని పూర్తిగా పీఎం కేర్స్ నుంచి ప్రభుత్వమే చెల్లిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్, వొకేషనల్ కోర్సులను అభ్యసించే వారికి పీఎం కేర్స్ ద్వారా స్కాలర్షిప్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇక ఈ పథకానికి అర్హులైన ప్రతి చిన్నారికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ఆరోగ్య బీమాను వర్తింపజేస్తారు. కరోనాతో అనాథలైన పిల్లలకు 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. డిపాజిట్ పై వచ్చే డబ్బుతో అనాథ పిల్లల అవసరాలు తీర్చనున్నారు. ఇటీవలే రాష్ట్రంలో కొంతమంది అనాథ పిల్లలకు దీనికి సంబంధించిన బాండ్లను కూడా అధికారులు అందజేశారు. అటు కేరళ ప్రభుత్వం కూడా కోవిడ్ తో అనాథలైన చిన్నారులకు 3 లక్షల ఆర్థిక సాయాన్ని ఒకేసారి అందజేయాలని నిర్ణయించింది. అలాగే ఆ చిన్నారులకు ఉచిత విద్యతో పాటు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రతి నెల 2000 ఆర్థిక సాయం చేయనున్నారు.